హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ట్యాక్స్ పేయర్స్కి ఇంపార్టెంట్ అలర్ట్. ఫ్రెండ్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే సిబిడిటి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడానికి ఒక అడ్వైజరీ రిలీజ్ చేసింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక ఇంపార్టెంట్ అడ్వైజరీని తన అఫీషియల్ సైట్లో ఉంచింది. సో ఈ అడ్వైజరీలో క్యాష్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన లిమిటేషన్స్ గురించి తెలియజేసింది. సో ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్స్ అయినా లేదా బిజినెస్ మ్యాన్ అయినా సో ఈ విధంగా నగదు స్వీకరించడం లేదా చెల్లించడం కానీ చట్టరీత్యా నేరం. సో ఈ వీడియోలో క్యాష్ లిమిటేషన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. Taxpayers do not accept cash of 2 lakh or more in aggregate from a single person in a day or for one or more transactions relating to one event or occasion. So, పన్ను చెల్లింపుదారులు ఒక రోజులో ఒక వ్యక్తి నుండి ఒక ఈవెంట్కి లేదా ఒకేషన్కి సంబంధించిన ఒక ట్రాన్సాక్షన్ లేదా వివిధ ట్రాన్సాక్షన్స్ నుండి 2 లక్షలు అంతకు మించి నగదు తీసుకోకూడదు. సో ఈ నగదును ఏకమొత్తంగా లేదా అగ్రిగేటెడ్గా అంటే చిన్న చిన్న మొత్తాలు కలిపి అగ్రిగేట్ వాల్యూ అంటారు. సో ఏకమొత్తంగా లేదా అగ్రిగేట్గా 2 లక్షలు అంతకు మించి నగదు స్వీకరించడం చట్టరీత్యా నేరం. సో ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ అయినా లేదా బిజినెస్ మ్యాన్ అయినా ఒక సింగిల్ డేలో ఒక సింగిల్ పర్సన్ నుండి ఒక ఈవెంట్కి సంబంధించిన సింగిల్ ట్రాన్సాక్షన్ నుండి అయినా లేదా వివిధ ట్రాన్సాక్షన్స్ నుండి అయినా 2 లక్షలు అంతకు మించి క్యాష్ రిసీవ్ చేసుకోకూడదు. సో 2 లక్షలు అంతకు మించి క్యాష్ రిసీవ్ చేసుకుంటే భారీ పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. సో మీరు క్యాష్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, XYZ అనే ట్రేడర్ A అనే వ్యక్తికి 1 మార్చి 2019న కొన్ని ఐటమ్స్ సేల్ చేశాడు. సో ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి 3 లక్షల రూపాయలకు ఫస్ట్ బిల్ ఇచ్చాడు. అలానే 3 మార్చి 2019న మరలా అతనికి మరికొన్ని ఐటమ్స్ సేల్ చేశాడు. సో ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి 1,50,000 రూపాయలకి సెకండ్ బిల్ ఇచ్చాడు. సో ఆ ట్రేడర్ 10 మార్చి 2019న A నుండి ఫస్ట్ బిల్కి సంబంధించి 1,50,000 రూపాయలు అలానే సెకండ్ బిల్కి సంబంధించి 60,000 రూపాయలు క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకున్నాడు. అంటే అగ్రిగేట్గా 2,10,000 రూపాయలు క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకున్నాడు. అంటే అతను ఒక రోజులో ఒక వ్యక్తి నుండి వివిధ ట్రాన్సాక్షన్కి సంబంధించి 2 లక్షలు మించి క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకున్నాడు. సో గవర్నమెంట్ నిబంధనలను బట్టి ఈ విధంగా క్యాష్ రిసీవ్ చేసుకుంటే పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. అలానే ఒక రోజులో ఒక వ్యక్తి నుండి ఒక ట్రాన్సాక్షన్ నుండి అయినా 2 లక్షలు అంతకు మించి క్యాష్ రిసీవ్ చేసుకోకూడదు. సో ఫ్రెండ్స్, మీరు చెక్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా క్యాష్ రిసీవ్ చేసుకోవచ్చు. కానీ బై హ్యాండ్ 2 లక్షలు అంతకు మించి క్యాష్ రిసీవ్ చేసుకోకూడదు. నెక్స్ట్ చూద్దాం. రిసీవింగ్ ఆర్ రీపేయింగ్ ₹20,000 or more in cash for transfer of immovable property. సో immovable property అంటే బిల్డింగ్స్ మొదలైన వాటిని immovable properties అంటారు. సో ఈ immovable propertyని ట్రాన్స్ఫర్ చేస్తే సో ఇలాంటి కేసులో 20,000 అంతకు మించి క్యాష్ రిసీవ్ చేసుకోవడం లేదా రీపే చేయడం చేయకూడదు. సో ఇలా చేస్తే మీపై పెనాల్టీ విధించే అవకాశం ఉంది. సో ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 20,000 మించి క్యాష్ రిసీవ్ చేసుకోవడం లేదా రీపే చేయడం చేయకండి. నెక్స్ట్ చూద్దాం. రిస్ట్రిక్టెడ్ పేమెంట్ ఆఫ్ మోర్ దాన్ ₹10,000 ఇన్ క్యాష్ రిలేటింగ్ టు ద ఎక్స్పెండిచర్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెషన్. సో ఒక వ్యక్తి బిజినెస్ మ్యాన్ అయినా లేదా ప్రొఫెషనల్ అయినా అంటే డాక్టర్ లేదా CA సో ఇలాంటి ప్రొఫెషన్ అయినా సో అతను బిజినెస్కి లేదా ప్రొఫెషన్కి సంబంధించి 10,000 లేదా అంతకు మించి క్యాష్ రూపంలో ఎక్స్పెన్సెస్ చేయకూడదు అంటే ఖర్చులు చేయకూడదు. సో వ్యాపారానికి లేదా వృత్తికి సంబంధించి 10,000 లేదా అంతకు మించి నగదు రూపంలో ఖర్చులు చేయకూడదు. ఈ విధంగా చేస్తే పెనాల్టీ విధించే అవకాశం ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఏ డొనేషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ₹2,000 కెనాట్ బి మేడ్ ఇన్ క్యాష్ టు ఏ రిజిస్టర్డ్ ట్రస్ట్ పొలిటికల్ పార్టీ. సో ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా ఒక రిజిస్టర్డ్ ట్రస్ట్ లేదా పొలిటికల్ పార్టీకి 2,000 అంతకు మించి క్యాష్ రూపంలో డొనేషన్ చేయకూడదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఒక సింగిల్ పర్సన్ నుండి సింగిల్ డేలో ఒక ఈవెంట్కి సంబంధించి 2 లక్షలు అంతకు మించి క్యాష్ యాక్సెప్ట్ చేయకూడదు. నెక్స్ట్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 20,000 అంతకు మించి క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకోకూడదు అండ్ పే చేయకూడదు. నెక్స్ట్ బిజినెస్ లేదా ప్రొఫెషన్కి సంబంధించి 10,000 లేదా అంతకు మించి క్యాష్ రూపంలో ఎక్స్పెన్సెస్ చేయకూడదు. నెక్స్ట్ 2,000 మించి క్యాష్ రూపంలో డొనేషన్స్ చేయకూడదు. సో మీరు ఈ విధంగా చేయాల్సి వస్తే చెక్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ లేదా డీడీ సో ఇలా డిజిటల్ రూపంలో రిసీవ్ చేసుకోవచ్చు లేదా పే చేయవచ్చు. బట్ బై క్యాష్ ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. లేనిచో పెనాల్టీ మే బి లీవ్డ్, డిడక్షన్స్ క్లెయిమ్డ్ క్యాన్ బి డిసలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ వైలేషన్స్. సో మీరు క్యాష్ లిమిట్స్ పాటించకపోతే మీపై పెనాల్టీ విధించబడుతుంది లేదా మీరు ఏవైనా డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకుంటే అవి డిసలౌ చేయబడతాయి. సో ఫ్రెండ్స్ ఇవి క్యాష్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన లిమిట్స్. సో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలియజేయండి అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. So friends, thanks for watching. Take care. Bye bye. This is Kiran Jai Hind.